సార్, ఈ వారం బాక్స్ ఆఫీస్లో నాలుగు సినిమాలు తలబడ్డాయి. జిన్నా, ఊరిదేవుడ, సర్దార్, అలాగే ప్రిన్స్. సార్, ఈ నాలుగు సినిమాలతో గత వారం రిలీజ్ అయిన కాంతారా రన్ ముగిసినట్లేనా సార్? కాంతారా రన్కి చెక్ పెట్టే సినిమాలు అయితే ఈ వారం రాలేదు. అందులో ప్రధానంగా డబ్బింగ్ సినిమా సర్దార్ కూడా కొంత కార్తీ ఉన్నప్పటికీ, ఆయన తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్లో కనిపించినప్పటికీ సినిమా ఆడియన్స్కి ఉత్కంఠ కలిగించడంలో ఫెయిల్ అయింది. మిత్రన్ సినిమాని బలంగా నిలబెట్టలేకపోయాడు అనేది టాక్ నడుస్తోంది ఆల్రెడీ సార్. సో అది పక్కన పెట్టేసేయండి. స్ట్రైట్గా అంటే తమిళ నుంచి తెలుగులోకి రీమేక్ అయిన సినిమా విశ్వక్సేన్ ఓరిదేవుడ, ఓరిదేవుడ విశ్వక్సేన్ వెంకటేష్ల, అంటే వెంకటేష్ తన కెరీర్లో గెస్ట్ రోల్స్కి రెడీ అయిపోతున్నాడు, అంటే ఏ తరహా పాత్ర అయినా చేయడానికి సిద్ధపడుతున్నట్టుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు ఓకే ఈ సినిమాతో. కాబట్టి ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఎవరైనా ఆఫర్ ఇస్తే చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ ఆఫర్ని ఇండస్ట్రీ అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. అలా వెంకటేష్ లాంటి పెద్ద హీరో విశ్వక్సేన్ కలిసి నటించినటువంటి ఓరిదేవుడు సినిమా కూడా పెద్దగా ఇబ్బంది పెట్టే సినిమా కాదు. దేన్ని? కాంతారా. ఓకే, అది కూడా దాని ఆడియన్స్ దానికి వెళ్తారు, అక్కడ వరకు అయిపోతుంది. అది కాంతారా ప్రవాహాన్ని అడ్డుకునేంత కెపాసిటీ లేదు ఆ సినిమాకి. అలాగే ప్రిన్స్, అది కూడా ఆ మేరకే ఉంది. ఏ సినిమా అయినా కానీ దాని పరిధిలో అది ఆడియన్స్ని ఏ మేరకు పుల్ చేయగలదు అనే సందేహాల్లో ఉన్న సినిమాలే తప్ప కాంతారా ప్రభావాన్ని ప్రవాహాన్ని అడ్డుకోగలిగే కెపాసిటీ ఉన్న సినిమాలుగా అయితే ఏది మార్కెట్లోకి రాలేదు. కాబట్టి ఈ వారం కూడా నడుస్తుంది, కాంతారా ప్రభావమే నడుస్తుంది. దీపావళి సీజన్ దాందే. జిన్నా కూడా ఉంది కదా సార్? జిన్నా, జిన్నా కూడా అదే పరిస్థితి. అంటే కామెడీ జోనర్లో వెళ్ళిపోయిన సినిమా అది. నాగేశ్వరరెడ్డి కథ కామెడీయే ఉంటుంది అనివార్యంగా. కామెడీ చేయటంలో ఆయనకు ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. ఓకే, మంచు విష్ణుకి ఆయన ట్రైన్ అయ్యాడు, ఢీ సినిమా అప్పుడే ట్రైన్ అయ్యాడు ఆయన. కోన వెంకట స్క్రీన్ ప్లేకి ఆయన బాడీ లాంగ్వేజ్ అలవాటు పడింది. కాబట్టి అది కూడా కాంతారాకు అడ్డుపడే లెవెల్ టాక్ రాలా. ఓకే, అది కూడా అబోవ్ యావరేజ్ లెవెల్లోనే ఉంది. యావరేజ్ టు అబోవ్ యావరేజ్ మధ్యలో ట్రావెల్ చేస్తుంది ఆ సినిమా. కాబట్టి దీపావళి సీజన్ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంతారాకి ఇచ్చేయటమే ఈసారికి. ఓకే, నెక్స్ట్ వీక్ ఇంకేదైనా పడితే, అంటే ఎలాగూ డ్రాప్ అవుతుంది కలెక్షన్, ఇంకొక వన్ వీక్లో డ్రాప్ అవ్వడం తప్పదు, అనివార్యం. స్క్రీన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఓకే, అంటే ఒంగోలు లాంటి సెంటర్లోనే నాలుగు స్క్రీన్స్లో వేశారు ఆ సినిమాని. ఓకే, కాబట్టి ఈ రేంజ్లో నడుస్తోంది దాన్ని స్ప్రెడ్. అంటే టాక్ స్ప్రెడ్ అయ్యే కొద్దీ థియేటర్లు పెంచుకుంటూ వెళ్ళారు. చాలా చోట్ల నిలబడింది సినిమా. నిలబడటం అనేది ఈ మధ్యకాలంలో విశేషం. అది ఈ ప్రవాహం, ఈ ప్రవాహాన్ని అడ్డుకునే సినిమా బహుశా ఇప్పట్లో రాకపోవచ్చు. దాని ప్రభావం కూడా ఇంకొక నాలుగైదు రోజులు, గట్టిగా ఒక వారం రోజులు నడిచిపోతుంది. దీపావళి సీజన్ మాత్రం దాని ఖాతాలో వేయక తప్పదు సార్. అలాగే కాంతారా రిలీజ్ అయినప్పుడు ఎన్ని థియేటర్స్ ఉన్నాయి సార్? ఇప్పుడు ఏమైనా పెంచారా సార్ ఈ వారం థియేటర్స్? ఏమన్నా లేదు, రిలీజ్ అయిన మర్నాటికే పెంచుకుంటూ వెళ్ళారు. పెంచుకుంటూ వెళ్ళారు అంటే అది కన్నడ వెర్షన్కి తెలుగు వెర్షన్కి రిలీజ్ గ్యాప్ ఉంది. గ్యాప్ ఉండటంతో ఈలోపు టాక్ స్ప్రెడ్ అయిపోయింది ఇక్కడ. ఓకే, కాంతారా కన్నడ సినిమా తాలూకా టాక్ ఇక్కడ స్ప్రెడ్ అయింది. అంత మాత్రమే కాకుండా కన్నడ సినిమా చాలామంది చూస్తారు. ఇక్కడ చూసిన వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. ఓకే, అందుకని మౌత్ పబ్లిసిటీ అనేది సినిమా రిలీజ్ టైంకే రెడీ అయిపోయి ఉంది. ఓకే, దాంట్లోకి ఈ సినిమా వచ్చింది. దాంతో ఆటోమేటిక్గా జనాలు అదొక రెస్పాన్సిబిలిటీగా వెళ్ళిపోయారు థియేటర్లకి. అందుకని వెళ్ళిన బయటకు వచ్చిన ఎవడు కూడా నెగిటివ్గా మాట్లాడలే. అవును సార్, పూనకాలతో బయటకు వచ్చారు. దేవుడు పూరిన పూనకాలతో అరుచుకుంటూ బయటకు వచ్చారు. ఈ అరుచుకుంటూ బయటకు రావటం అనేది అడ్వాంటేజ్ అయింది సినిమాకి. లోపలికి వెళ్ళే వాళ్ళు, అంటే మల్టీప్లెక్స్లో వేరే థియేటర్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ అరుచుకుంటూ వస్తున్న వాళ్ళు దేనిలోంచి వస్తున్నారు కనుక్కుని అందులోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఇది అడ్వాంటేజ్ ఆ సినిమాకి.
సో ఈ మధ్యకాలంలో ఏ సినిమాకి కూడా ఇలాంటి పబ్లిసిటీ రాలేదంటారు కదా సార్? లేదు. అంటే ఇది ప్రధానంగా ఫోక్ ఎలిమెంట్ని తీసుకోవటం వలన అది జనాలకు ఈజీగా క్యారీ అయింది. అలాగే సాంప్రదాయం ట్రెడిషన్స్ వాళ్ళ నమ్మకాలు ఇవన్నీ వీటన్నిటిని ఎందుకు నడపగలిగాడంటే థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. థియేటర్ గనక సినిమాకి అడాప్ట్ అయితే ఎలా ఉంటుంది అనేది కాంటారా సినిమా ప్రూవ్ చేసింది. థియేటర్లో ప్రతి సన్నివేశానికి ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రతి సన్నివేశానికి, ప్రతి డైలాగ్కి, ప్రతి డైలాగ్కి వీళ్ళు రెస్పాన్స్ ఇస్తారు వాళ్ళకి. ఇట్లా ఒక రకమైనటువంటి కోఆర్డినేషన్ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంటుంది ప్రేక్షకుడికి నటుడికి. ఈ రిలేషన్ కాంతారా ఆడుతున్నటువంటి థియేటర్లో కనిపించింది. ఓకే, థియేటర్లో కూర్చున్న ఆడియన్స్కి సినిమాకి ఒక కాంట్రాక్ట్ దొరికింది. ఈ కాంట్రాక్ట్ ఎప్పుడైతే దొరికిందో ఆటోమేటిక్గా సినిమా బయటకు వచ్చి బాగాలేదనే పరిస్థితి ఉండదు. ఎవరు అక్కడక్కడ కొన్ని లాగ్లు ఉన్నాయి, ఏదో మాట్లాడుతున్నారు, కానీ థియేటర్లో కూర్చున్న వాళ్ళు అనుభవించారు సినిమాని, అనుభవించి పలవరించారు తప్ప సినిమా నుంచి డిటాచ్ కాల. ఆ డిటాచ్ కాకపోవడమే దాని ప్లస్ పాయింట్. అందులో గొప్ప ఇన్ఫర్మేషన్ చెప్పింది లేదు, వాళ్ళు పెద్ద సందేశం ఇచ్చింది కూడా లేదు. ఒక అడవి అంటే రిజర్వ్ ఫారెస్ట్ పేరుతో ప్రభుత్వం తీసుకున్నప్పటికీ ఏం చేస్తుంది అంటే, పాతకాలంలో రాజులు తిరిగి తమ రాజ్యం తమ ఆధీనంలోకి రావాలా, తమ ఆస్తులు తమ చేతుల్లోకి రావాలి అనుకున్నట్టుగానే రిజర్వ్ ఫారెస్ట్ యాక్ట్ ద్వారా ప్రభుత్వం తీసుకున్నటువంటి అడవుల్ని కార్పొరేట్ కంపెనీలకి ధారాదత్తం చేస్తోంది. ఎకరాలకు ఎకరాలు కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చేస్తున్నారు అడవులు. ఈ పాతరాజులు కార్పొరేటీకరణ చెంది ప్రభుత్వం నుంచి నేరుగా తాము కోల్పోయిన భూములు కనుక తీసేసుకుంటే ఏమిటి పరిస్థితి? సామాన్యుడి పరిస్థితి ఏంటి? అక్కడ బతికేవాడి పరిస్థితి ఏంటి? దీన్ని ఇంకొంచెం సీరియస్గా సినిమా తీయచ్చు. నిజానికి కాంతారా పరిధిలోనే చాలా విషయాలు అలా కెలికి వదిలేశాడు ఆయన. కెలికిన విషయాల్లో ప్రభుత్వ పాత్ర ఏమిటి అనే యాంగిల్లో గనక ఇంకొక సినిమా తీయగలిగితే ఇంకొంచెం బెటర్గా జనాలు రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నిత్య జీవితంలో అనుభవమే. ఈరోజున అభివృద్ధి అంటే భయపడిపోతున్నారు ప్రజలు. అభివృద్ధి అనేది ఎవరిని ఎలా తినేస్తుందో తెలియట్లా. ఒక తండ్రి కొడుక్కి ఉత్తరం రాస్తాడు, బాబు మన ఇంటి దగ్గర ఏదో ఫ్యాక్టరీ లేకపోతే ఒక ప్లాంట్లో ఏదో తీసుకొస్తోంది గవర్నమెంటు,